আলহামদুলিল্লাহ ওয়াসসালাতু ওয়াসসালামু আলা রাসূলিল্লাহ ওয়া আলা আলিহি ওয়া সাহবিহি আজমাইন আম্মা বাদ ফা আউযু বিল্লাহি মিনাশ শাইতানির রাজীম বিসমিল্লাহির রহমানির রহিম ওয়াল তাকুম মিনকুম উম্মাতুন ইয়াদাউনা ইলাল খাইরি ওয়া ইয়ামুরুনা বিল মারুফি ওয়া ইয়ানহাউনা আনিল মুনকার ওয়া উলাইকা হুমুল মুফলিহুন ক্বালা আল্লাহু তাআলা في قرآن المجيد والفرقان الحميد كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله قال النبي صلى الله عليه وسلم إن أصدق الحديث كلام الله وأحسن الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة زلالة وكل زلالة في النار అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త సమస్త ఆకాశాలను భూమిని సృష్టించి ఆకాశాలు మరియు భూమికి మధ్యలో ఉన్న ప్రతిదానిని సృష్టించినవాడు ఆ అల్లాహ్ అల్లాహయే భూమి ఆకాశాలకి మధ్యలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి బ్యాక్టీరియా నుండి అత్యంత సంక్లిష్టమైన జంతువులు ఏవైతే ఈ భూమిపై ఉన్నాయో వాటన్నిటికీ జీవనోపాధిని సమకూరుస్తున్నటువంటి దైవం అల్లాహ్. అల్లాహయే సర్వ సృష్టికి మూలకర్త. అల్లాహదే ఈ సకల ఆకాశాలు మరియు భూమిను. దీనిపై పెత్తనం అధికారం ఆ సర్వేశ్వరుడైన అల్లాహకే ఉన్నది. అల్లాహ్ తను కోరిన దానిని సృష్టించుకుంటాడు, తను దేనినైతే వద్దనుకుంటాడో దానిని నశింపజేస్తాడు. ప్రతి అన్ని రకాల అధికారాలు ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. ప్రవక్త మహనీయులు, అంతిమ ఋషి, ప్రవక్తల పరంపరను ముగింపడానికి వచ్చినటువంటి చిట్ట చివరి ప్రవక్త, మానవ మహోపకారి, అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చినటువంటి అనుపమ ప్రజ్ఞాశాలి, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సకల శుభాలు వర్షించుగాక. ఆమీన్. నేటిన అంశం మన దేశం మన బాధ్యత. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి షహరే జమీయత్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ జనాబ్ షఫీక్ ఆలం సాబ్కా, మరి అలాగే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ సమీర్ గారికి, అలాగే ఈ ఆధ్యాత్మిక మరియు సామాజిక చింతన కలిగినటువంటి సభకు విచ్చేసిన సోదర సోదరిమణులందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం అల్లాహ్ యొక్క సకల శుభాలు శాంతి మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఏ అంశమైతే నేను ఇవాళ మీ ముందు ఉంచడానికి వచ్చానో ఇది ఒక సామాజిక స్పృహను కలిగించేటటువంటి అంశము. ఒక ఆధ్యాత్మిక సభలో ఈ అంశము చేకూర్చాల్సినటువంటి అవసరం ఏమిటి అని బహుశా మీరందరికీ ఒక సందేహం కలిగి ఉండవచ్చు. కానీ సోదర మహాశయులారా, ఏ ధర్మమైతే అత్యంత అపోహకు లోనై ఉన్నదో ఆ ధర్మంలో దేశ ప్రేమను గురించిన వాస్తవమైనటువంటి విషయాలు చక్కగా వివరించబడి ఉన్నటువంటి సంగతి ఇటు ముస్లిములకు అటు ముస్లిమేతరులకు అందరికీ విదితం కాలేదు. అనేక సభలు ఇలాంటివి జరిగినా ప్రతి సభలో కూడా ఒక్క ముస్లిములు వచ్చి ఆహా ఇలాంటి విషయాలు ఇస్లాం కూడా బోధిస్తుందా అని తెలుసుకోవడం సర్వసాధారణం. కానీ సోదరులారా, ముస్లిమేతరులకి ఈ సందేశం అందించాల్సినటువంటి బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన ముస్లిములపై ఇచ్చి ఉన్నాడు. సరే, ఇవాళ నేను ఈ అంశం ఏదైతే మన దేశం మన బాధ్యత, ఇందులో భారతదేశం యొక్క ఔన్నత్యం,
భారతదేశం యొక్క ప్రాముఖ్యత, దీని రూపురేఖలు, మొదటగా దీనికి ఉన్నటువంటి చరిత్ర, మరి అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు, దీనిని అభివృద్ధి చేయడంలో ఒక ముస్లిముగా, ఒక హిందువుగా, ఒక క్రైస్తవునిగా, ఒక సిక్కుగా, ఒక జురాస్టియనిగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడిపై ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన సర్వేశ్వరుడైన అల్లాహకి మొదటగా వేణోళ్ల కృతజ్ఞతలు తెలియజుకుంటున్నాను. మరి అదేవిధంగా జమియతే అహలే హదీస్ శాఖ వారికి కూడా, జ్యోతినగర్ శాఖ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మన భారతదేశం ప్రస్తుతం మన సమాజంలో ఉన్నటువంటి ఒక విషయం మీకు తెలియజేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భారతదేశం ఎవరిదయ్యా అంటే, కొంతమంది 130 కోట్ల మందిలో అత్యంత అల్పసంఖ్యాకులు ఉన్నటువంటి కొంతమంది అవివేకులు ఈ భారతదేశం హిందువులది, హిందువులకి తప్పిస్తే ఈ భారతదేశంలో ఉండే హక్కు ఎవరికీ లేదు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు వేరే వారికి చేరవేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో కూడా ఇలాంటి వీడియోలు కోకొల్లలు. అది చూసినటువంటి ముస్లిమేతరులకి సాధారణంగానే కలిగే సందేశము, వాళ్ళలో ఉండేటువంటి ఆ సందేహం ఏమిటంటే, ఆహా, ఇది హిందువులకి సంబంధించినదేమో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పుట్టిన వాళ్ళు, ప్రస్తుతం మన ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు బహుశా 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలివాళ్ళు ఏమైనా ఉంటే ఉంటారు. మరి అదేవిధంగా అందరూ పిల్లలే. ఈ భారతదేశంలో అత్యధికులు ఎవరయ్యా అంటే యువకులు మరియు పిల్లలే. మరి వారందరిలో ఇది ఒక చెడు ప్రచారంగా కొనసాగుతూ ఉంది. వారిలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని కలిగించే నిమిత్తము చాలామంది దీని వెనకాల పడి ఉన్నారు అని వాళ్ళు చెప్తున్న విషయం ఏమిటి, ఈ భారతదేశము హైందవ సోదరులకి సంబంధించినటువంటిది, ఈ భారతదేశము వారి సొత్తు అని వారు అపోహపడుతున్నారు. ఈ సభ ద్వారా ఈ ఒక్క విషయాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతూ నా మిగతా శీర్షికలో నేను ప్రవేశిస్తాను. మొదటగా భారతదేశం ఎవరిదయ్యా అంటే, ఆ మాట చెప్పేటటువంటి హైందవ సోదరులు కొంతమందే, అందరూ కాదు, మెజారిటీ. ఏదైతే లౌకిక దేశంగా విరాజిల్లబడుతుందో అందులో ఉన్నటువంటి అనేకులు భారతదేశము అందరికీ సంబంధించినటువంటి ఒక సందేశం వారందరికీ ఉన్నది. కానీ కొంతమంది వల్ల అటు ముస్లిమేతరులలో, ఇటు ముస్లింలలో కూడా ఒక భావం వాళ్ళు తలుచుకుంటున్నారు. ఏమిటండి అది? ఓహో, ముస్లింలు అనుకుంటున్నారు, ఈ దేశం మాది కాదేమో, వీరందరూ ఆ విధంగా మా వెనకాల పడి ఉన్నారు కదా. చిన్నపిల్లలు అని అంటుంది, యువకులు 30-40 సంవత్సరాల వాళ్ళు అనుకున్నటువంటి విషయం ఇది. చాలా సందర్భాలలో నేను ఇలాంటి సభలకు వెళ్ళినప్పుడు పర్సనల్గా వాళ్ళు కలిసి చెప్పేటటువంటి విషయం, జాబీర్ గారు నాకు చెప్పండి, నిజంగా ఈ భారతదేశం ముస్లిములదేనా లేదా అందరిదానా అని. వారిలో ఈ కాంప్లెక్సిటీని కలిగించినటువంటి వారెవరు? ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలే ఎందుకు కారణం. రెండు, దీనిపై అసలు వెలుగు వెంచుకు వెళ్దాము. ఈ భారతదేశం ఎవడి అబ్బ సొత్తు కాదు. మొట్టమొదటిగా గుర్తించాల్సిన విషయం ఇది. ఎవరి అబ్బ జాగీరు కాదు. ఈ భారతదేశం హైందవులది, ముస్లిములది, క్రైస్తవులది, సిక్కులది. మరి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ దేశ సార్వభౌమత్వం సంబంధించినది. ఈ భారతదేశము మనందరిది, మనందరి పూర్వీకులు వాళ్ళ బలిదానాలు, వాళ్ళ రక్తాలు ప్రవహించి మరీ సంపాదించినటువంటి ఈ భారతదేశము మనలో ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, మనందరిది ఈ భారతదేశం అనేటువంటి విషయము అవతల వాళ్ళందరికీ కూడా తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ముస్లిములలో. ఏమిటిది? ఈ భారతదేశం మాది కాదా, దీనిపై మాకు ఎటువంటి హక్కులు లేవా, పదండ్రా ఇంకెందుకు ఏ పాకిస్తానో వెళ్ళిపోదాం, లేదా ఇంకేదన్నా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోదాం, లేదా సౌదీ అమెరికా వెళ్ళిపోదామని. నా ముస్లిం సోదరులకు నేను తెలియజేసినది ప్రవహించిందో దానికంటే ఒక చుక్క ఎక్కువగానే మన ముస్లిముల రక్తం కూడా ఉన్నదనే విషయము మనం ఎప్పుడూ మరవకూడదు సోదర మహాశయులారా. నేను ముందు కొన్ని విషయాలు నేను మీకు చెప్పుకుంటూ పోతాను, చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తూ ఉండండి. లెక్చర్ ఇచ్చే, ఉపన్యాసించే బాధ్యతతో నేను ఇక్కడ రాలేదు. మన ముస్లిములలో ఉన్నటువంటి ఈ
భావం ఏదైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో ఒక అవినాభావ ఏదైతే భావం ఉందో అది దూరం అవ్వాల్సిన బాధ్యత ముస్లిం ఉపన్యాసకులపై ఉన్నది. రండి ఇన్షాల్లా దీని గురించి చర్చించుకుందాం. మొదటగా భారతదేశ చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశం పురావస్తు శాఖకి సంబంధించి ఒక విషయం విదితమవుతుంది. భారతదేశంలో ఉన్న పురావస్తు శాఖ తెలియజేసే విషయం ఏమిటంటే దాదాపుగా 7000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మనుషులు ఉండేవారు, వారు నివసించినటువంటి ప్రాంతాలు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు తవ్వకాల్లో బయటపడినప్పుడు బహుశా వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్న విషయం ఏమిటంటే దాదాపుగా 7000 సంవత్సరాలకి పూర్వం ఇక్కడ ప్రజానీకం ఉండి ఉండేది అనేటటువంటి ఒక వాస్తవ రూపాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా 3000 సంవత్సరాల ముందు ఎవరైతే బ్రతికి ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చక్కగా వివరణలో ఉన్నాయి. మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది చక్రవర్తులు, మరి అదేవిధంగా రాజులు మహారాజులు, అందరిలో జైనులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు, అదేవిధంగా ముస్లిములు ఉన్నారు, ప్రస్తుతం హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఉన్నారు. మరి మొదటగా ఈ భారతదేశానికి భారతదేశం అని పేరు ఎలా వచ్చింది, అంతకు పూర్వం ఈ భారతదేశానికి ఉన్నటువంటి పేరేమిటి ఒకసారి పరిశీలించినట్లయితే సింధు నాగరికత వెలసిల్లడానికి ముందే హరప్ప నాగరికత, మరి అదేవిధంగా గుప్తులు, చోళులు, మరి అదేవిధంగా భారత, ఈ భారత్ అనేటటువంటి ఈ పేరు వచ్చినది భరతనాథుడు అనే చక్రవర్తి పేరు మీద. ఆయన ఒకప్పుడు దాదాపుగా ఇప్పటి నుంచి పోల్చుకుంటే 3500 సంవత్సరాలకి పూర్వం చూసుకుంటే కనుక భరతనాథుడు రిషభనాథుడి కుమారుడు, రిషభనాథుడు నాభినాథుడి కుమారుడు, మరి వీరందరూ కూడా ఒక వంశానికి సంబంధించినటువంటి వారు. కానీ భరతనాథుడి రాజ్యము ఎంతవరకు ప్రబలమైందంటే ప్రస్తుతం ఉన్న భారతదేశం, పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఈ ఇంత పెద్ద వైశాల్యంలో ఇది ఆక్రమించుకుని ఉండేది. మరి ఇంత పెద్ద వైశాల్యాన్ని ఆయన జయించాడు కాబట్టి ఆయనకి భరతనాథుడు అనే పేరుటువంటి పెట్టడం జరుగుతుంది. మరి ఈ భరతుడు అనే పేరు అనేక పురాణాలలో కూడా వివరించబడి ఉన్నది. నేను దీనికి సంబంధించి భాగవత పురాణంలో నుంచి తీసుకునబడినటువంటిది. మరి అదేవిధంగా ఈ భారతదేశ ఔన్నత్యము కనుక పరిశీలించినట్లయితే ఒక మతానికి సంబంధించిన వారో లేదా ఒక కులానికి సంబంధించిన వారో దీనిని ఎప్పుడూ పరిపాలించలేదు. అనేక జాతులు, అనేక తెగల వాళ్ళు సమయానుగుణంగా ఒక్కొక్కరు పరిపాలించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇక ప్రస్తుతం ఉన్నది భారతదేశంలో దాదాపుగా 77% హైందవ సోదరులు, 18-19% ముస్లిములు, మరి అదేవిధంగా 2.5% క్రైస్తవులు, 2% దాదాపుగా సిక్కు సోదరులు మెజారిటీ పోర్షన్లో ఉన్నారు. కానీ ఒక మతానికి సంబంధించింది ఈ భారతదేశం కాదు, ఒక ధర్మానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, ఒక రాజ్యానికి సంబంధించింది అంతకంటే కాదు. మొదటగా భారత్ అనే పేరు మన రాజ్యాంగమైనటువంటి మొదటి ప్రకరణలో ఎయిదర్ దీనిని ఇండియా అని పిలవడం జరిగింది లేదా దీనిని భారత్ అని పిలవడం జరిగింది. ఇక హిందుస్థాన్ అనే పదం వాడుకలో ఉంటుంది. ఎప్పుడైతే సౌదీ అరేబియాకి మేము వెళ్తామో లేదా వెస్టర్న్ కంట్రీస్కి ఎప్పుడైతే వెళ్తామో మేము ఇండియన్స్గా పరిగణించబడతాం. ఇండియన్స్ అంటే ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ రివర్, ఇన్ ద ఇండస్ వ్యాలీ రీజియన్, ద పీపుల్ హూ ఆర్ సర్వైవింగ్, హూ ఆర్ సస్టైనింగ్ దెమ్సెల్వ్స్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇండియన్స్. హిందుస్థానీలు అంటే ఎవరయ్యా అంటే హిందూ నదీ పరివాహక ప్రాంతము చుట్టూతా ఎవరైతే వెలసిల్లి ఉన్నారో ఆ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు హైందవ సోదరులుగా ఇక్కడ వివరణ ఉన్నది. హిందువు అనే పదము జాగ్రఫికల్ డెఫినేషనే తప్పిస్తే అది మతము కాదు. హిందువు అనే మతము కాదు, హిందువు అనేది ఒక జాగ్రఫికల్ నైసర్గిక రూపాలతో కలిగినటువంటి ఒక పేరు మాత్రమే. ఇక మొదటగా భరతనాథుడి తర్వాత ఈ పేరు విరాజిల్లింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానును దీన్ని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత మొఘలులు ఎంటర్ అయ్యారు ఇందులో. ఇప్పుడు చాలామంది అవివేకంగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఏంటయ్యా మీరందరూ అటునుంచి పర్షియా నుంచి వచ్చిన వాళ్లే కదయ్యా, మీరు మీదిక్కడి స్వస్థలం కాదు కదా, మీరెక్కడి నుంచి వచ్చారు, మీరు వచ్చింది పర్షియా నుంచి, మీకు ఇక్కడ ఉండే హక్కు లేదు, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళము కాబట్టి మనం మాత్రమే ఏలాలి,
మీరు గెస్టులుగా అతిథులుగా వచ్చారు కాబట్టి మీరు అట్లా నోరు మూసుకుని పడి ఉండండి, మీరు మైనారిటీ కాబట్టి నోరు మూసుకుని పడి ఉండని అంటున్నారు. ఒక విషయం పరిశీలిస్తే ఢిల్లీ సుల్తానులు 12వ 13వ శతాబ్దంలోనే పరిపాలించడం జరిగింది. 16వ శతాబ్దంలో మొఘలులు ఎంటర్ అయ్యారు. మరి ఢిల్లీ సుల్తానులకు ముందు ఎవరున్నారు? జైనులు ఉన్నారు. మరి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మము ఏది వాళ్ళు వ్యక్తపరిచలేదు. వాళ్ళ గ్రంథాలలో తీర్థంకరులు అనేటువంటి విషయం వివరించబడి ఉన్నది. కానీ దాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్తే 23వ తీర్థంకరుడు అంటే వారిలో 24 తీర్థంకరులు ఉంటారు. తీర్థంకరులు అంటే రక్షించేవారు, మంచిని కాంక్షించి చెడు నుంచి వారించి జనులందరినీ అల్లాహ సమక్షంలో సృష్టికర్త సమక్షంలో కాపాడేవారటువంటి వారుగా వాళ్ళు తీర్థంకరులుగా పరిగణించబడుతూ ఉంటారు. మొదటగా వారు ఈ భారతదేశాన్ని ఏలింది. ఆ తర్వాత ఆర్యులు వచ్చారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఎవరైతే ఈ దేశం మాది, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నా, మా పూర్వీకులు ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నారో, మొఘలుల ముందు ఢిల్లీ సుల్తానులు పరిపాలించే దానికన్నా ముందు ఆర్యులు అటు నుంచి వచ్చినటువంటి వారే. ఆర్యన్స్ ఆర్ ఆల్సో ద ఇన్వేడర్స్ ఆఫ్ ఇండియా. దే ఆర్ నాట్ ద బర్త్ ప్లేస్ ఇన్ ఇండియా. దే డిడ్ నాట్ బోర్న్ ఇన్ ఇండియా. వాళ్ళు ఇండియాలో పుట్టలేదు. ఆర్యులు వచ్చి ఆ తర్వాత తన సంతానాన్ని ఇక్కడ విరాజిల్లు చేయడం జరిగింది. అంటే ఒకసారి మేము ఆలస్యంగా వచ్చాము, తర్వాత వారు దానికన్నా ముందు వచ్చి ఉన్నారు. అంతే తప్ప అందరము వచ్చిన వాళ్ళమే, ఎవరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. ఎందుకంటే పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్నారు 3 నుండి 7 వేల సంవత్సరాల వరకు మాత్రమే ఇక్కడ జీవజాలము, ఇక్కడ మనుషులు ఉండి ఉంటారనేటువంటి వాస్తవ విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. దీనిని బట్టి అర్థం చేసుకోండి, మానవ నాగరికత ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ పోతుందో ప్రపంచ నలుమూలలో వేరువేరు ప్రాంతాలలో వాళ్ళు వెళ్ళి నివసించడం సాగారు. అందులో భాగంగా ఆర్యులు వచ్చారు, అందులో భాగంగా మొఘలులు వచ్చారు, ముస్లిములు వచ్చారు. అందులో భాగంగానే 17వ శతాబ్దం నుంచి క్రిస్టియానిటీ కూడా ఇండియాలో దాఖలైంది. ఆ తర్వాతే ప్రస్తుతం క్రిస్టియన్స్ ఉన్నారు. భారతదేశం యొక్క అమ్యూనిత్వం మీరు గమనిస్తే ప్రపంచ దేశాలలో 195 రికగ్నైజ్డ్ కంట్రీస్లో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సమితి యొక్క సభ్యులలో, సభ్యత్వం కలిగినటువంటి దేశాలలో 195 దేశాలలో మన భారతదేశం ఒకటి. ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల యొక్క వైశాల్యంతో కంపేర్ చేసుకుంటే, ఏరియా ప్రకారంగా చూసుకుంటే భారతదేశం 7వది. మరి అదేవిధంగా భారతదేశం యొక్క జనాభాని మీరు పరిశీలించినట్లయితే ప్రపంచ దేశాలలో 2వది భారతదేశం. మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి, దీని యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఏమిటి, ఎన్నో భాషలతో కూడుకున్నటువంటి విషయాలు ఈ భారతదేశంలో మాత్రమే ఉంటాయి. ప్రపంచ దేశాలలో మీరు వెళ్తే మహా అయితే 20 లేదా 30 భాషలు ఉండి ఉంటాయి, లేక 100 భాషలు ఉండి ఉంటాయి. కానీ మీకు భారతదేశం గురించి తెలియాలి సోదరా, 1800 భాషలు కలిగినటువంటి ఏకైక దేశంగా మన భారతదేశం విరాజిల్లుతుంది. ప్రపంచ దేశాల వాళ్ళు భారతదేశాన్ని ఎందుకు చూస్తుంటారు, ఏముందని చూస్తుంటారు, దేని గురించి చర్చించుకుంటూ ఉంటారో తెలుసా? భారతదేశంలో ఇన్ని వ్యత్యాసాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఒకే చోట కలిసి ఏ విధంగా వాళ్ళు ఉండగలుగుతున్నారు, ఇది వాళ్ళ ఔన్నత్యం కాదా అని పరిశీలించడం కోసం వారు దేశ విదేశాల నుండి భారతదేశానికి రీసెర్చ్ అధ్యయనం కోసం వస్తున్నారు. మరి ఇంతటి వ్యత్యాసాలు, ఇంతటి విభేదాలు ఉన్నను కూడా వీరందరూ కలిసి ఒకే దేశంలో, ఒకే ప్రాంతంలో ఎలా నివసించగలుగుతున్నారో తెలుసుకుందామనేటువంటి విషయంలో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలం. మా సోదరులందరికీ నేను తెలియజాల్సిన విషయం ఏమిటంటే, మా బలం ఏంటి? ముస్లిములుగా ఉన్నట్టుకు మా బలమా భారతదేశంలో? హిందువులుగా ఉన్నట్టుకు వాళ్ళ బలమా? క్రైస్తవులుగా ఉన్నందుకు వాళ్ళ బలమా? కాదు. ఇన్ని వ్యత్యాసాలు ఉండి కూడా, అనేకంగా ఉండి కూడా ఒక్కటిగా కలిసి ఉంటున్నామే, అదే మన భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి బలము. దురదృష్టవశాత్తు అదే మన బలహీనత కూడాను. ఏదైతే బలంగా మేము తలుస్తున్నామో అది మన బలహీనతగా మారబోతుంది. కానీ అది మారకుండా ఉండాలనేటువంటి, అలా చేసే సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ముస్లిములుగా మనపై, హైందవ సోదరు లౌకికంగా ఇష్టపడే హైందవ సోదరులది, లౌకికత్వాన్ని ఇష్టపడే క్రైస్తవ సోదరులది. ఇక భారతదేశ చరిత్రను పక్కన పెడితే ప్రస్తుతం భారతదేశ పరిస్థితి ఏమిటి? ప్రపంచ దేశాలలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా మాబ్ లించింగ్ సంఘటనలు వాళ్ళు గుర్తు చేసి స్టాప్ మాబ్ లించింగ్ ఇన్ ఇండియా, స్టాప్ ద హరాస్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ ఇండియా అనేటటువంటి కొటేషన్స్ మనకు అక్కడ చూస్తూ ఉంటాం.
చాలా మాధ్యమాలలో వేరువేరు ప్రాంతాల్లో ప్రపంచంలోని వేరువేరు దేశాలలో ఈ మాబ్ లించింగ్ గురించి ఒకే గ్రూపుగా వచ్చి అన్యాయంగా అక్రమంగా వారిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ అనేక మంది భారతేతర దేశాలలో ఖండిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన సంగతి, మన పరిస్థితి ఇలా ఉంది. ఇది ఈ విధంగా వచ్చింది, అసలు దీని పుట్టుపూర్వతరాలు ఏమిటి, అది కూడా నేను ముందు ఉంచదలిచే ప్రయత్నం చేస్తాను. చూడండి మిత్రులారా, ప్రతి పిల్లవాడు పాఠశాల దశలో ఒకటి నేర్చుకుని ఉన్నాడు, ప్లెడ్జ్. ఇంగ్లీష్లో నేర్చుకుని ఉంటారు ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు, తెలుగు మీడియం చదివేవాళ్ళు తెలుగులో, హిందీలో కూడా ఈ ప్లెడ్జ్ అనేది ప్రతి పిల్లవాడికి 1వ తరగతి నుండే నేర్పించడం మొదలు పెడతారు. ఏమిటది? భారతీయులపై ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి అని గుర్తు చేయడానికి ఆ ప్రతిజ్ఞని ప్రతి పిల్లవాడు తెలుసుకోవాలి అనేటువంటి నిబంధన భారతదేశ విద్యా వ్యవస్థలో ఏర్పరచడం జరిగింది. ప్రతి పిల్లవాడు చదువుతాడు, చదివిన ప్రతి పిల్లవాడికి భారతదేశం యొక్క ఔన్నత్యం ఏమిటో తెలియాలి, భారతీయుడిగా ఉన్నందుకు గర్వించాల్సినటువంటి పరిస్థితులు ఏమిటో తెలియాలి, మరి ఈ భారతదేశ అభివృద్ధిలో భారతీయుడుగా మన బాధ్యత ఏందో తెలియజేయాలనే ఉద్దేశంతో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి ఆ ప్రతిజ్ఞని ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, ప్రతి మద్రసాలో కూడా ఇలాంటి బోధనలు నేర్పించడం జరుగుతుంది. ఏమిటది? ఇండియా ఇస్ మై కంట్రీ, భారతదేశము నా మాతృభూమి, భారతదేశము నా మాతృభూమి. ఒక క్రైస్తవుడు పాడుతున్నాడు, ఒక క్రైస్తవుడు చదువుతున్నాడు, ఒక హైందవుడు చదువుతున్నాడు, ఒక సిక్కు చదువుతున్నాడు, ఒక ముస్లిం చదువుతున్నాడు, ఏమంటున్నాడు? భారతదేశము నా మాతృభూమి. పాఠశాలలో ఇది నేర్పిస్తున్నాం, పాఠశాల స్థాయి దాటి బయటికి వస్తే అరే ఈ భారతదేశం మీది కాదమ్మా, ఇది మాది. మీరందరూ బయట నుంచి వచ్చేవాళ్ళు, మేము లేట్గా వచ్చాం బాబు, అంతకన్నా ముందు మీరు వచ్చి ఉన్నారు అంతే తప్ప ఇది మీ అబ్బ సొత్తు కాదు, మా అబ్బ సొత్తు కాదు, మనందరం కలిసి పోరాడి సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇవి, ఇదే మన భారతదేశం అని చెప్పాల్సిన బాధ్యత మనందరిపై నేర్పించే విషయంలోనే ఈ ప్లడ్జ్, ఈ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం, దీని అభివృద్ధికై సర్వదా నేను పాటుపడతాను, నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిధృతితో కలిగి ఉంటాను, తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల మర్యాద పూర్వకంగా మెలుగుతాను, భారతదేశం యొక్క ఔన్నత్యం, ఈ ఒక్క ఔన్నత్యం సంపాదించడం కోసము నేను శతవిధాలుగా ప్రయత్నిస్తాను అనేటువంటి వాక్యాలు మన భారతదేశ ఈ ప్రతిజ్ఞలో వివరించబడి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ భారతదేశము మాది మీరు వెళ్ళిపోండి అని అంటున్నారో వారు చదవలేదా ఈ ప్రతిజ్ఞ? మరి ఎవరైతే అయ్యో ఈ దేశం మాది కాదంట కదా అని తలుస్తున్నవారు, అపోహపడుతున్నవారు చదవలేదా ఈ ప్రతిజ్ఞ? ప్రతి పాఠశాలలో ఇదే కదా నేర్పించారు. అన్ఫార్చునేట్, దురదృష్టకరంగా ఆ ప్రతిజ్ఞ అసలు ఎందుకు నేర్పిస్తున్నారు, ఇందులో ఉన్న భావం ఏమిటి అని చెప్పడంలో ఉపాధ్యాయులు మిస్ అయిపోయారు, ఉపాధ్యాయులు ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. అందుకనే ప్రతి ఒక్కడిలో ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి అత్యంత శోచనమైనటువంటి పరిస్థితి భారతీయులలో మొదలవుతుంది. ఏమన్నారు ఇక్కడ? భారతదేశము నా మాతృభూమి. ఎవరి మాతృభూమి? భారతీయుల మాతృభూమి. హైందవులది అన్నారా? భారతదేశము హిందువుల మాతృభూమి, భారతదేశము క్రైస్తవుల మాతృభూమి, భారతదేశము ముస్లిముల మాతృభూమి అని అన్నారా? భారతదేశము నా మాతృభూమి, నేనిక్కడ పుట్టాను, నా పూర్వీకులు పుట్టారు, నాకన్నా ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళు పుట్టి బానిస సంకెళ్లలో ఇమిడిపోయినటువంటి ఈ భారతదేశాన్ని స్వతంత్రం చేయడంలో వాళ్ళ రక్తం చిందించారు. అలా చిందిస్తే కానీ నేడు ఇవాళ ఈ స్వేచ్ఛ వాయువులు మేము ఆస్వాదించలేకపోతున్నాము. సోదర మహాశయులారు, ఏమిటండి అసలు వాళ్ళు చేసిన త్యాగము, ఒకసారి గుర్తు చేసుకుందాము. భారతీయులుగా వాళ్ళు చేసిన త్యాగం ఏమిటి? ఈ ప్రతిజ్ఞలు అయితే మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం, కానీ భారతదేశం స్వతంత్రం కానప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఉండేవా? కొంతమందికే ఉండేవి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు ఉండేవి. వాళ్ళు పత్రికల ద్వారా రివల్యూషన్స్ తీసి
అనేక ఉద్యమాల ద్వారా ప్రతి భారతీయుడికి అయ్యా ఈ దేశము మనందరిది, దీవి బానిస సంఖ్యలలో ఇమిడి ఉన్నది, దీన్ని విడుదల చేయించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని వాళ్ళప్పుడు తమ బాధ్యతను గుర్తించారు. కాబట్టి నేడు నేను మీరు స్వేచ్ఛ వాయువులను తీసుకోగలుగుతున్నాం సోదర మహాశయులారా. ఒక భగత్ సింగ్, ఒక అష్ఫాకుల్లా ఖాన్, ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, వీరు కనుక ఈ దేశ ఔన్నత్యం అభివృద్ధిని తలంచి ఉండి ఉండకపోతే వల్లా ఇవాళ్టికి కూడా ఈ బానిస సంఖ్యలలో ఈ భారతదేశం ఉండి ఉండేది. ఇంతమంది అనేకులు ఇలాంటి భావజాలాన్ని కల్పించుకొని ఏమిటయ్యా ఈ దేశం మనదైతే ఎవరో మాపై పరిపాలన చేయడం ఏమిటి అని వాళ్ళు తలిచి వారందరినీ కూకటి వేళ్లతో సమూలంగా నాశనం చేసిన తర్వాత ఇవాళ్ళ ఈ భారతదేశము మనందరికీ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సోదర మహాశయులారా, ఈ దేశం కోసం ఇవాల్టి వరకు యాజ్ ఏ ముస్లిం నేనేం చేయలేదు, యాజ్ ఏ హిందువు వాడు ఏం చేయలేదు, యాజ్ ఏ క్రైస్తవుడు వాడు ఏం చేయలేదు. మన ఆలోచనలు ఏముండయి, ఏ విధంగా ఆలోచిస్తున్నాం? నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు సైంటిస్ట్ కావాలి, వీరందరూ బయటికి వెళ్ళి పనిచేయాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఇంట్లో నేను మా పిల్లలు మా ఫ్యామిలీ ఇంతవరకు సుఖ సంతోషాలతో ఉండాలి, బయటకెళ్ళి పని చేయాలి, డబ్బు సంపాదించాలి, మేము మాత్రం ఫుడ్ ఇక్కడే తినాలి, వాడు బయటకెళ్ళి సంపాదిస్తాడు. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇదే కదండి ఆలోచిస్తుంది, కలలుగుంటున్నారు. మీరు ఏమనుకో, మీ పిల్లల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, నా టార్గెట్ ఒకటే, టెక్సాస్ యూనివర్సిటీలో మా బాబు చదవాలనుకుంటున్నాడు, నేను అక్కడ చదివిస్తాను. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరు చదువుతారు, ఇండియన్ యూనివర్సిటీస్లో ఎవరు చదువుతారు? ఒక సీఎం కొడుకు, ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకు స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడ. మరి నువ్వు ఇక్కడ రాజ్యం చేస్తున్నావుగా, నువ్వు ఇక్కడ పరిపాలన చేస్తున్నావు కదా. భారతదేశంలో ఒక చట్టం ఇలా రావాలి, ఎవరైతే భారతదేశంలో పుట్టాడో ప్రతి ఒక్కడు భారతదేశంలోనే చదవాలి, మన సోర్స్ మన రిసోర్సెస్ అన్ని ఈ దేశంలోనే వాడబడాలి అనేటటువంటి ఒక చట్టం తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా అధికారుల వారికి తెలియజేసుకుంటున్నాను. వాడెళ్ళి ఎక్కడో సంపాదించి వాడికి సర్వీస్ చేస్తే, విదేశాలలో సర్వీస్ చేస్తే వాళ్ళు బాగుపడి ఆ శబాస్ శబాస్ అని చెప్తే వీళ్ళు ఇక్కడ కడుపు నిండా భుజిస్తూ ఉంటారు. డబ్బు వాళ్ళదైనప్పుడు అన్నం కూడా అక్కడ తింటారు, తినొచ్చు కదా, ఏం ఆలోచన ఇది? ప్రతి ఒక్క తండ్రి ఏం నేర్పిస్తున్నాడు తన పిల్లవాడిని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, పక్కింటి వాడు పస్తులతో పడుకుంటున్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాం వస్తున్నాం, ఎంతోమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఈ అగాయిత్య వహిస్తా ఇంతేనండి, ఏమిటండి ఎప్పుడు అడుగు తినడం ఏంటండి అసలు ఇది? తన పరిస్థితిని ఎప్పుడైనా చూస్తున్నావా? నీ ఇంటి పక్కనే పస్తులుండి ఎన్నో రోజులుగా అన్నం కూడా మెతుకు కూడా ముట్టనటువంటి ఒక వ్యక్తి మీ ఇంటి పక్కనే ఉన్నవాడు అనేటువంటి విషయం మీరు గమనిస్తున్నారా? ఏమిటా ప్రతిజ్ఞ మీరు చేసింది, భారతీయులందరూ నా సహోదరులు. చెప్పండి మీరు, మీ సోదరుడు ఇంటి పక్కన భుజించకుండా పడుకుంటున్నాడు రాత్రిపూట, మరి మీరు కడుపు నిండా భుజిస్తున్నారే, ఇది మీకు లాభదాయకమా చెప్పండి? లేదు. కానీ నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. ఇదే విషయం అష్ఫాకుల్లా ఖాన్ అనుకుని ఉండి ఉన్నట్టయితే, పాతికేళ్ల కుర్రాడు, 26-27 ఏళ్ల కుర్రాడు, ఉరికంబాన్ని మెళ్ళో ధరించాడు. నేను ఎవరి గురించి చెప్తున్నానండి, 1900 అష్ఫాకుల్లా ఖాన్. మీరందరూ చాలా తక్కువగా వినుంటారు ఈయన గురించి, వినండి, ఆయన గురించి చర్చించండి. ఒక యువకుడు 20 దాటితే నాకు మంచి ఉద్యోగం రావాలి, అందమైన భార్య కావాలి, చక్కటి సంతానము కలగాలి, మేము సుఖశాంతులతో విరాజిల్లాలి అనేటువంటి ఆశలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. నీవేమనుకుంటున్నావు, ఏమవ్వాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏన్ ఇంజనీర్. హ్యావ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ యువర్ కంట్రీ, వాట్ యూ కెన్ సర్వ్ టు యువర్ కంట్రీ? నువ్వు నీ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నావు చూస్తున్నావా? డాక్టర్ అయితే నేను సర్వీస్ చేస్తున్నాను, తెలియదా? డాక్టర్గా నేను ఎంతమందికి ప్రాణం ఇస్తున్నాను, ప్రాణం పోస్తున్నాను అనుకుంటున్నాను కదా, డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైనా చేసావా? ఇవాళ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది? ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఫీజు ఎలా ఉంటుంది? హంగు ఆర్భాటాలు, అద్దాల మేడలు, కింద గ్రానైట్ ఫ్లోర్లు, ఎంటర్ అయితే చాలు ఒక చక్కటి ప్రశాంతత వచ్చి, హమ్మో ఇది చాలా పెద్ద హాస్పిటల్ అంట, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, అడుగు వేస్తే నర్స్ అరిచిద్ది,
అడుగు తీస్తే ఇంకో నడుస్తాడు, కంపౌండర్ నడుస్తాడు, చాలా దగ్గరగా వెళ్ళి 500 రూపాయల ఫీజ్ స్ట్రక్చర్ ఇవ్వాలి. ఇదేనా నువ్వు నీ ప్రతిజ్ఞ నేర్చుకున్నది? ఒక రెవెన్యూ ఆఫీస్లో వెళ్తే నీ పొలం రిజిస్ట్రేషన్ చేయించాలా, నీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాలా? సరే నాకేంటి, నాకేంటి, నీ పొలము నువ్వు రిజిస్టర్ చేసుకుంటున్నావు, నీ ఇల్లు నీ పిల్లలకి ఇచ్చుకుంటున్నావు, మరి నాకేంటి? అడగట్లేదా? లంచగుండి వ్యవస్థ మన సమాజంలో లేదా? ఏమన్నా మేము దీని అభివృద్ధికై సర్వదా నేను పాటుపడతాను. ఎంతోమంది ప్రతిరోజు పేపర్లో లంచగుండి అధికారులు బయటపడుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో కోట్లు కోట్లు ఆస్తులు బయటపడుతూ ఉంటాయి. ఏ వారు ఎప్పుడు ఈ ప్రతిజ్ఞ చేయలేదా? స్కూలు లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిజ్ఞ మర్చిపోయారా? ఏమన్నారు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, కానీ సంపాదన మాత్రం వాళ్ళకి చేసిస్తాను, బయటకు వెళ్ళి సర్వీస్ చేసిస్తాను, అమెరికా బాగుపడుతుంది, ఆస్ట్రేలియా బాగుపడుతుంది, జపాన్ బాగుపడుతుంది, భారతదేశం ఎటుపోయినా నాకు సంబంధం లేదు, నా ఇల్లు గడుస్తుంది నాకు చాలు. ఇవి మన ఆలోచనలు. పాఠశాలలో నేర్చుకున్నది దీని అభివృద్ధికై, ఈ దేశ అభివృద్ధికై నేను పాటు పడతాను. కానీ ఎవరి అభివృద్ధిని కాంక్షించి బయటకు వెళ్తున్నారండి? పిల్లల తప్పేమి లేదండి, సహోదరుల తప్పేది. ఏ సహోదరులు అయితే వాళ్ళ పిల్లల్ని అక్కడికి వెళ్ళి చదవాలి, అక్కడ నువ్వు జాబ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళదా పరిస్థితి. నేను ఒక కథ చెప్తాను. ఒక అమ్మ, ఒక చిన్న కుమారుడు, ఒక కొడుకు, ఇద్దరూ ఉన్నారు. పాపం యతీమ్, అనాథ. ఆ బాబుకి తండ్రి లేడు, చెప్పేవాడు ఏడు లేడు. చాలా ఆప్యాయంగా ఆ తల్లి ఆ పిల్లవాడిని చూసుకుంటుంది. మరి ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, నేర్చుకుంటున్నాడు. ఒకరోజు ఒక పెన్సిల్ తీసుకొచ్చాడు. అమ్మ అడిగింది, ఈ పెన్సిల్ ఏంటి నాన్న అడిగింది. నేను ఫలానా వ్యక్తి నుంచి తీసుకున్నానమ్మా అన్నాడు. ఏమనలేదు, అతన్ని ఆప్యాయంగా కూర్చోబెట్టింది. రెండవ రోజు ఇంకో ఆర్టికల్ ఏదో తీసుకొచ్చాడు, ఏమనలేదు, ఓకే వెరీ గుడ్ అన్నట్టుగా పిల్లవాడికి ఏదైనా చెప్తే ఏం బాధపడతాడు అని ఏం చెప్పలేకపోయింది. మూడవ రోజు, నాలుగవ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ లెవెల్కి వచ్చాడు. చివరిగా అతను ఒక పెద్ద దొంగతనం చేశాడు, పోలీసులు తీసుకెళ్లి లోపల పెట్టారు. ఏంటయ్యా మీరు నన్ను పట్టుకుంటున్నారు, నేనేం చేస్తున్నాను, నేనేం చేశానని మీరు తీసుకెళ్లి నన్ను జైల్లో పెడుతున్నారు? తల్లిదండ్రుల వ్యవహారాల గురించి మాట్లాడుతున్నాను సోదరులారా. నేనేం చేశానని మీరు నన్ను జైల్లో పెడుతున్నారు? పిల్లవాడికి తెలియట్లా ఏమిటి వీళ్ళు, వీళ్ళు నన్ను ఈ కార్యం చేసినందుకు వీళ్ళు జైలు పెడుతున్నారేంటి అని తలపోస్తున్నాడు. తీరా రెండు దెబ్బలు కొట్టారు. అమ్మో అయ్యో ఏంటయ్యా మీరు చేస్తున్నది అంటే, ఏరా తప్పు చేసి మరీ సమర్థించుకుంటున్నావు, నువ్వేం చేస్తానంటున్నావా, చెవిలో పూలేమని పెట్టుకుని ఉన్నావా మేము అని రెండు లాగించారు. ఇంకా అంటే ఇది తప్పా అండి, ఏంటి ఇలా తీసుకురావడం తప్పా అండి, ఆ దొంగతనం చేయడం తప్పా అండి, నిజమేనా మీరు అంటుంది? మా అమ్మ అబద్ధం చెప్పలేదే, మా అమ్మ అబద్ధం చెప్పదే. లేదురా నువ్వు చేయాల్సింది, నువ్వు చేస్తున్నది తప్పు. తోటి ఖైదులు అన్నారు, అదేమిరా వెర్రోడా అట్లా అంటున్నావు, నువ్వు దొంగతనం చేసి నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు అంటున్నావేంటి అని అన్నారు. అప్పుడు ఒక కాంక్ష, ఒక భావం వచ్చింది, ఏర్పడింది. అంటే సమాజంలో ఇది చేయకూడదన్నమాట, మరి నా తల్లి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి, అంటే నేను ఇలా తయారవడానికి కారణం నా తల్లే కాబట్టి, ఒకసారి నా తల్లిని పిలవరా. వామో వాయు అని గుండెలు కొట్టుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మ 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 ఇట్రా ఇట్రా ఇట్రా, కొంచెం చెవిటి పడే, నీ కొంచెం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. తల్లి ఏంది నా, నువ్వేం చెప్పాలనుకుంటున్నాను, చెవి పెడేయంగానే కొరికేశాడు చెవిని. ఏంటమ్మా, ఏది మంచి ఏది చెడు నేర్పించాల్సినటువంటి బాధ్యత నీది కదా, మరి నాకు నేను మొదటిసారి పెన్సిల్ దొంగతనం చేసినప్పుడు ఏమి చెప్పలేదే, తర్వాత నేను పెన్ను దొంగతనం చేసినప్పుడు కూడా నాకేమీ చెప్పలేదే, తర్వాత మెల్లిమెల్లిగా నేను చాలా ఆర్టికల్స్ సమయానుగుణంగా అన్ని దొంగలించడం మొదలుపెట్టాను, మరి నువ్వు నాకేమీ చెప్పలేదే. ఇవాళ్ళ ఈ దొంగతనం చేసినందుకు వాళ్ళు నన్ను కొట్టి మరీ లోపల పెట్టి ఇది చేసింది తప్పురా, సమాజంలో ఇలాంటివి చేయకూడదునని వారిస్తున్నారు. నీవెప్పుడు చెప్పలేదు కదమ్మా, నీవు కనుక చెప్పుంటే నేను ఇలా చేసి ఉండేవాడినే కాదు కదా. ఈ తప్పు తల్లిదండ్రులది. ప్రతి తల్లిదండ్రి ఛాయ్ వాళ్ళ ఛాయ్ షాప్లో కూర్చొని ఏం చేయాలనుకుంటున్నాడు మీకు పెద్ద కొడుకుని, పంపిద్దాంరా అమెరికా పంపిద్దామని ఆలోచనలో ఉంది, ఆస్ట్రేలియా అప్లై చేసుకున్నాడు. భారతదేశంలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుసా? ప్రపంచంలోని అన్నిటికంటే మొట్టమొదటి యూనివర్సిటీ ఎక్కడ విరాజిల్లిందో తెలుసా? మన నలందాలో, మన భారతదేశంలో యొక్క నలందాలో విరాజిల్లింది. మరి ఇలాంటి మొదటి యూనివర్సిటీ ఇక్కడున్నప్పుడు బయటికి వెళ్ళి చదివేది ఏంటండి?
ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఆ అవగాహన రాలేదు కాబట్టి తల్లిదండ్రులు ప్రతి పిల్లవాడిని చిన్నప్పటి నుంచే కోరిక కలిగిస్తున్నారు, నువ్వు అక్కడెళ్ళా, నువ్వు ఎక్కడికెళ్ళా, నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా సంపాదించాలని. నాన్న, ఈ భారతదేశము ఏదైతే నువ్వు స్వతంత్రత దినోత్సవం జరుపుకుంటున్నావో, ఏదైతే నువ్వు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో, ఇవాళ వెళ్ళి జెండా ముందు నుంచి సెల్యూట్ చేసి జనగణమణ పాడి వెనక్కి వచ్చేసి స్వీట్లు పెంచితే ఒక ఫ్లాగ్ ఒకటి జేబుకు అందించుకొని ఓ అని తిరుగుతున్నావు బైకుల మీద, ఇంత ఈజీగా రాలేదు నాన్న. దీని వెనకాల ఎంతో రక్తం ప్రవహించింది నాన్న, నువ్వు దాని గురించి ఎరిగావా అని ఎప్పుడైనా తల్లిదండ్రులు దేశము ఎలా ఉండేది, దేశం ఎలా ఉంది, ఫ్యూచర్లో మన దేశం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు ఎప్పుడైనా చెప్పామండి? లేదు. మనకు కావాల్సింది పెరుగుతున్నాము, బాగానే ఉంటున్నాము, ఏదో ఒక ధర్మాన్ని అవలంబిస్తున్నాము, చచ్చిపోయాక కాల్చడమో లేదా మదుఫోన్ చేయడమో సమాధి చేయడం జరుగుతుంది, అంతే మన లైఫ్. ఇట్స్ నాట్ లైఫ్, ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ మ్యాన్స్ లైఫ్. ఇఫ్ అష్ఫాకుల్లా ఖాన్ వుడ్ హ్యావ్ బీన్ థాట్ లైక్ దట్, ఇఫ్ మౌలానా ఆజాద్ అబుల్ కలాం ఆజాద్ వుడ్ హ్యావ్ థింక్ ఆఫ్ ఇట్, ఇఫ్ పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వుడ్ హ్యావ్ థింక్ ఆఫ్ ఇట్, దెన్ వీ టుడే could not have the free will. We today could not survive ourselves here in the roads of India. This is the greatness of those people who think of their future of India. Idi vaallu maaku prasadinchinatundi varamu sodara mahasayulara. Topi pettukunnaru, gaddam pencharu, islamic vaashalu vishayalu cheptarani mem vaste idendandi desham 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 antunnarani. Entha mandi darul ulum devband ulemaalu, entha mandi salaf ulemaalu చెట్లకి వేలాడారో తెలుసా అండి? ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, వెస్ట్ బెంగాల్లో కొన్ని కొన్ని ప్రదేశాలలో ఏ చెట్టుని చూసినా ఇంత పెద్ద గడ్డం ఉన్నటువంటి ఆలీము వేలాడి ఉన్నాడండి. ఈ దేనికోసం వేలాడాడు? జిహాద్ చేశాడా? చాలామంది అపోహపడుతున్నారు కదా, ఆ జిహాద్ చేసి ఉంటాడని. అఫ్సోస్, ఈ అపోహను కూడా నేను ఇందులో కలిపి చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు జిహాద్ స్ట్రగుల్ చేశారు ఈ కంట్రీ కోసం. జిహాద్ అంటే చాలామంది అనుకో ధర్మయుద్ధం ధర్మయుద్ధం ధర్మయుద్ధం. దెర్ ఇస్ నథింగ్ లైక్ ధర్మయుద్ధం ఇన్ ఇస్లాం. పవిత్ర యుద్ధం లాంటిది ఏది ఇస్లాంలో లేదు. జిహాద్ మీన్స్ స్ట్రైవ్ ఆర్ స్ట్రగుల్, సంఘర్షణ, తమ ఉనికిని చాటుకునే సంఘర్షణ. నేను ఇక్కడ ఉండాలి అంటే సంఘర్షణ చెయ్యాలి. ఒక పక్షి తన పిల్లలకి అన్నం సంపాదించడం కోసం ఏదైతే సంఘర్షణ చేస్తుందో దానిని అరబీలో జిహాద్ అని అంటారు. జిహాద్ అనే వర్డ్ జహదా నుంచి వచ్చింది. అనేక మంది ఉలెమాలు జిహాద్ చేశారు. నోట్ చేయండి రా, నోట్ చేయండి రా, జిహాద్ అండి వచ్చాడు కదా, జిహాద్ అంటున్నాను, నోట్ చేయండి రా. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమేతరులు ఎవరైనా ఉండి ఉంటే నోట్ చేయండి, జిహాద్ అంటున్నాడు మా నోడేదో. అఫ్కోర్స్ సలఫీ ఆలింలు జిహాద్ చేశారు, అహ్లుల్ హదీస్ ఆలింలు జిహాద్ చేశారు, వేలాడారు. ప్రతి చెట్టు యొక్క కొమ్మకి ఒక ఆలిం ఉండేవాడంట. చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రాసుకొచ్చారు చరిత్ర పుటాల్లో నుంచి వెతికి, మరి ఎంతోమంది ఆలిములు, ఒక సాధారణ ముస్లిములు కాదు సోదర మహాశయులారా, ఎంతోమంది ఆలిములు చెట్లకి వేలాడారంట వాళ్ళు. ఏ నిమిత్తం అండి? నాకెందుకు, నా గడుస్తుంది, నాకు నాకు గడుస్తుంది కదా. మస్జిద్లో నేను కరెక్ట్గా నమాజ్ చేయించి ఖితాబ్ చేసేస్తే, జుమ్మా నమాజు చేయిస్తే నాకు నా డబ్బులు వచ్చేస్తాయి, మరి ఈ దేశం ఎడిపోతే నాకెందుకు వాళ్ళు ఆలోచించున్నారా? తెలియజేయండి సోదర మహాశయులారా, ఒకప్పుడు ప్రతి చెట్టుకి ఒక పెద్ద గడ్డం ఆయన వేలాడాడు. దేనికోసమో తెలుసా? ఇస్లాం కోసం కాదు, ఇస్లాంలో బోధించినటువంటి భారతదేశ ప్రేమ కోసం ఆయన వేలాడాడు. ఈ దేశము మనది, దీనిని ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రం చెయ్యాలి అనేటువంటి వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. కాబట్టే చెట్టుకు వేలాడేటప్పుడు కూడా భయపడలేదు. రెండు రోజులు ఊరికి వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండు, అటు ఇటు తిరగబాకు, ఫోన్ చేస్తూ ఉండు, మెసేజ్ పెడతా ఉండు, 100 చెప్పుకుని వెళ్తాం. ఇక్కడ ప్రస్తుతం మనం పెళ్ళాం బిడ్డల గురించి ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటాం. వారు అక్కడ ఈ దేశం కోసం ముద్దాడారు, ఉరికంబాన్ని ముద్దాడారు. అష్ఫాకుల్లా ఖాన్ 1927లో, ఆయన 1900 సంవత్సరంలో పుట్టాడు, 1927లో ఉరికంబాన్ని ముద్దాడుతో ఒక మాట అన్నాడు, మై రహూ యా నా రహూ, మేరా దేశ్ ఆబాద్ రహే, ఇదే నాకు కావాలి,
నేను ఉండని ఉండకపోని నాకు నా మీద ఎటువంటి ప్రేమ లేదు, కానీ నా భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి అనేటటువంటి వాక్యాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉరికంబాన్ని ముద్దాడి తనే స్వయంగా ఉరికంబాన్ని ధరించాడు. దేశం కోసం, ఇదంతా దేనికోసమండి? దేశం కోసం. ప్రస్తుతం భారతీయుడు ఎవరయ్యా అంటే, బోల్ భారత్ మాతకి జై, బోల్ శ్రీరామ్, జై శ్రీరామ్ బోల్, వీళ్ళ అండి భారత్ మాత, వీళ్ళండి భారతీయులు. అసలు జై శ్రీరామ్ అని చెప్పడం లేదా భారత్ మాతకి జై అని చెప్పడం భారత రాజ్యాంగంలో రాసి ఉందా? మరి ఎందుకు ఇలాంటి బలవంతం చేస్తున్నారు? అలా చేసే వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? ఏం జరుగుతుంది ఈ సమాజానికి? ఒకసారి అటు పరిశీలించుకుంటూ వద్దాం. జై శ్రీరామ్ అని చెప్పండి మీరు. ప్రతిరోజు వాట్సాప్ ఇలా తీయండి, వాట్సాప్ తీయండి, ఒక న్యూస్ ఉంటుంది ఇలాంటిది. ఫేస్బుక్ ఇలా స్క్రోల్ చేయండి, ఒక న్యూస్ ఉంటుంది ఇలాంటిది. ఏ రోజన్నా ఇలాంటి న్యూస్ లేని వాడు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా ఒక న్యూస్ చేస్తున్నారు. ఏమిటండి ఇది? జై శ్రీరామ్ అని అందరి చేత బలవంతంగా చెప్పించండి అని భగవద్గీతలో రాసి ఉందా? వేదాలలో రాసి ఉందా? పరమ పురుషుడైనటువంటి ఆ శ్రీరాముల వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారా? నా తర్వాత మీరందరూ కూడా భారతదేశంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళ గడ్డాలు పట్టుకుని టోపీలు పట్టుకుని వాళ్ళ చేత జై శ్రీరామ్ అనిపించండి, అప్పుడే నేను నా మనసు శాంతిస్తుందని చెప్పెళ్ళారా? ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యు రీడ్ భగవద్గీత, భగవద్గీత 12వ అధ్యాయము 12 నుంచి 15 శ్లోకాల వరకు పరిశీలిస్తే, కామం క్రోధం అపోహ, ఏదైతే మేము గొప్పవాళ్ళము అహంకారము, ఇవన్నీ కూడా నరకపు ద్వారాలు. కామం క్రోధం లోభం ఇవన్నీ నరక ద్వారాలు. సుఖ దుఃఖాల యందు, కష్ట సుఖాల యందు సమతుల్యాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో అతను నాకు మిక్కిలి ప్రియుడు అని శ్రీకృష్ణుల వారు భగవద్గీత 12వ అధ్యాయము 15వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా భగవద్గీత 16వ అధ్యాయం మీరు 6 శ్లోకాల నుండి 24 శ్లోకాల వరకు చదివితే, 24 శ్లోకాలే ఉంటాయన్ని ఆ ఒక్క అధ్యాయంలో, మీరు పరిశీలిస్తే ఎక్కడైనా ఇలా జయ శ్రీరామ్ అని అనిపించమని ఎవరైనా రాసున్నారా? లేదు. అంటే ఇది ధర్మం యొక్క సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఈ పరాకాష్ఠకు దారితీస్తున్నారు. కానీ వాస్తవానికి దైవ అసుర పర్వం అన్నమాట అది. అంటే దైవ వహులు ఎవరుంటారు, అసురావహులు ఎవరుంటారు, అంటే రాక్షసత్వం కలిగినటువంటి వారెవరు, దైవత్వం కలిగినటువంటి వారెవరు, ఈ ఇద్దరి గురించిన లక్షణాలను శ్రీకృష్ణుల వారు 16వ అధ్యాయంలో వివరిస్తున్నారు. ఎవరైతే ఇలాంటి హింసలకు తావిస్తూ ఉంటాడో వాడు నరకంలో పోతాడు అని భగవద్గీతలో 16వ అధ్యాయంలో అసుర లక్షణాలుగా వివరించబడి ఉన్నది. మరి ఖురాన్ ఏమైనా చెప్తుందా? నువ్వు జిహాద్ అని ఎగిరిపో, మరి అదేవిధంగా అల్లాహు అక్బర్ అని పలిగించు అని ఏమైనా చెప్తుందా? సూరే అల్ లుఖ్మాన్ సూర నంబర్ 31 వాక్యము 15 నుంచి 18 వరకు మీరు పరిశీలించినట్లయితే, నీ చెస్ట్ నీ ఛాతీని ఇలా అని నడవబాకు, అహంకారంతో అహంభావంతో క్రోధంతో పొగరుతో నడవబాకు. అలా నడిచేవాడు అల్లాహకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండడు. అలా నడిచాడంటే వాడు లేనట్టే, ఇంకా వీడు ఇస్లాం వదిలిపోయినట్టే. సూరే అసఫ్ సూర నంబర్ 60 వాక్యము 5 నుంచి 6 వరకు మీరు పరిశీలించినట్లయితే, ఓ ప్రవక్త నీ అనుయాయులకి తెలియజేయి, ఎవరైతే ధర్మ విషయంలో నిన్నెవరు బలవంతం చేయలేదో అలాంటి వారి ఎడల నువ్వు మర్యాద పూర్వకంగా సహృదయంగా మెలుగు. ధర్మం ఎడల నిన్ను బలవంతం చెయ్యలేదో వారి ఎడల నువ్వు సద్భావంతో కలిగి ఉండు అనేటువంటి విషయాన్ని ఖురాను గ్రంథంలో సూరే అసఫ్ సూర నంబర్ 60 వాక్యం 5-6లో తెలియజేస్తుంది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహీ ముస్లిం గ్రంథము సంపుటము 1 హదీస్ నంబర్ 173, లా యుమిను అతను విశ్వాసి కాజాలడు, లా యుమిను అతను విశ్వాసి కాజాలడు, అతను విశ్వాసి కాలాజలడు. ఎవరి పొరుగు వారైతే తన చేష్టల వల్ల, తను చేసే కార్యాల వల్ల, తన నాలుక వల్ల, తను వాడే పదజాలం వల్ల నష్టపోతూ ఉంటాడో అలాంటి వాడు ముస్లిం కాజాలడు అని చెప్తున్నారు. అంటే ముస్లిములు కూడా
అలా బలవంతం చేయమని ఎక్కడ ఖురాన్ బోధించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎక్కడ బోధించలేదు. మరి అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ దీని యొక్క ప్రస్తావన రాలేదు. క్రైస్తవ గ్రంథాన్ని కనుక మీరు న్యూ టెస్టమెంట్ని పరిశీలించినట్లయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము వాక్యము 30-31 పరిశీలించినట్లయితే, అక్కడ యేసుక్రీస్తులు వాళ్ళు అంటున్నారు, మీ అందరి కర్తవ్యం ఏమిటి అని అడిగినప్పుడు తోడుగా ఉండేటువంటి యేసుక్రీస్తు యొక్క సహచరులు అన్నారు, ఆ ఏమిటి ప్రవక్త, ఏమిటి యేసు అని అన్నప్పుడు, మనందరి సృష్టికర్త దేవుడు ఒక్కడు, మనందరం ఆయనకే మోకరిల్లాలి అని అన్నాడు. ఆ తర్వాత నీ పొరుగు వారిని ఏ విధంగా అయితే నీవు నీకోసం ఇష్టపడతావో, ఏ విధంగా అయితే నిన్ను నేను ప్రేమించుకుంటావో, అదే విధంగా నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నాడు. ధర్మగ్రంథాలన్నీ కూడా చక్కగా కూలంకషంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఉన్నటువంటి హక్కుల్ని చక్కగా వివరిస్తూ ఉన్నప్పుడు, ముస్లిం పేరు పెట్టుకున్నటువంటి ఒక వెధవ, హైందవ పేరు పెట్టుకున్నటువంటి ఇంకో యధవ, క్రైస్తవ పేరు పెట్టుకున్నటువంటి ఇంకో యధవ, వారందరూ ఏం చేస్తున్నారు, మా మతము గొప్పది, మా రాజ్యము గొప్పది, అందరం ఇలా వాడాలి, మీరు క్రిస్టియానిటీలో మారాలి, మీరు జయశ్రీరామని హిందుత్వంలో పోయాలి, మీరు అల్లాహు అక్బర్ అని ఇటు రావాలి అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఖురాను గ్రంథంలో సత్యము వచ్చేసి ఉన్నది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టికర్త తెలియజేస్తున్నాడు. సూరా బఖరా సూరా నంబర్ 2 వాక్యము 256లో అంటున్నాడు, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం పట్ల ఎటువంటి బలవంతము లేదు. ఫత్తబయ్యన రుషద, సత్యము అసత్యము నుండి వేరుపరచబడి ఉన్నది, సత్యము అసత్యం నుండి వేరుపరచబడి ఉన్నది. మీరు దీనిని తెలుసుకుని మరీ ఆ సృష్టికర్త వైపుకు రావాలి తప్పిస్తే, బలవంతంగా ఎవరైనా రప్పించడము ఇస్లాంలో లేదు, ఇది నిషేధము. ఎవరైనా ఇలా చేస్తారంటే అతను ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. ప్రస్తుతం మనలో ఐకమత్యం ఎలా సాధ్యం, మనందరము ఏకత్వంగా ఎలా ఉండగలుగుతున్నాము ఒకసారి పరిశీలించినట్లయితే, ప్లెడ్జ్ అయితే మేము చెప్తూనే ఉన్నాం. కొంతమంది కవులు దీనిపై ఏం చెప్పారో వినండి. ఈ దేశంలో ప్రస్తుతం అందరం కలిసి ఉంటున్నాం కదా, మా పక్కనే హిందువులు ఉంటారు, మా పక్కనే క్రైస్తవులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నేను వచ్చాను అక్కడ అలాగే ఉంటారు, దేశంలో ప్రతి కార్నర్ నుంచి ఇలాగే ఉంటారు. మరి వారందరూ తెలుస్తున్నటువంటి విషయం ఒకటే, ఏమిటది, మనందరం కలిసిమెలిసి ఉండాలి, భారతదేశం యొక్క భక్తి పూజ చెయ్యాలి, భారతమాత విగ్రహము పెట్టి పూజా పునస్కారాలు చేయాలి. ఇలా చేయడం వేదాల పరంగా కూడా తప్పేనండి. వేదాలు ఇలా చేయమని ఎక్కడా ఘోషించడం లేదు. వేదాలు నా తస్య ప్రతిమ అస్తి, ఆ దేవునికి ఎటువంటి ప్రతిమ లేదు అని అంటున్నారు. భారతదేశాన్ని ప్రేమించాలి, భారతదేశ అభివృద్ధిని కాంక్షించాలి, భారతదేశాన్ని పూజించకూడదు. స్వామి దయానంద సరస్వతుల వారు, స్వామి వివేకానందుల వారు భారతీయులను ఉద్దేశించి ఒక మాట అన్నారు, మీరు హిందువులు కాదు, మీరు ఉండాల్సింది హిందువులుగా కాదు, మీరుండాల్సింది వేదాంతులుగా, అంటే వేద పఠనము అవగాహన ఆపోసన పట్టిన వారుగా మీరు ఉండాలి, అంతే తప్ప హిందువు అని మీరు మీ మతాన్ని వివరించుకోబాకండి అని అన్నారు. ఐకమత్యం సాధించడానికి ఎందరో కృషి చేసి వెళ్ళిపోయినటువంటి నాయకులు మేము చరిత్ర పుటల్లో చదువుకుంటూనే ఉంటాం. కానీ వాస్తవానికి ఇదంతా ఎందుకు చేశారండి వాళ్ళు? భగత్ సింగ్ తెలిసే ఉంటుంది, యువకుడు, అష్ఫాకుల్లా ఖాన్ పెళ్లి కూడా చేసుకోలేదు, భగత్ సింగ్ అయితే పెళ్లి కావస్తున్నప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిందని కూడా విలేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఒక యువకుడిగా అతను ఒక అందమైన ఆడదాని కోరికను కలిగి ఉండాలి, పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగి ఉండాలి. కానీ వాళ్ళు ఏ కోరిక ధరించారండి? వాళ్ళు ఏ కోరిక కలిగి ఉన్నారు? నా దేశం విముక్తి కావాలి, నా దేశం విముక్తి కావాలనే కోరికను వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంతగా వాళ్ళు ప్రయత్నించినటువంటి భారతదేశం రాగానే రానే వచ్చింది. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? ఈ దేశ ఔన్నత్యంలో మేము ఎక్కడ పాటుపడుతున్నాము? ఇవాళ నుంచి ప్రతిజ్ఞ చేద్దాం. మరికొన్ని విషయాలు నేను చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. మొట్టమొదటగా ఎన్ఆర్ఐ, ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ముందు చైర్లో కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చ చెప్పండి, అయ్యా మీరు మీ వంశాంకురము ఇండియాదే కదా, మరి మీరు ఎన్ఆర్ఐగా పరిగణించబడుతున్నారు కదా, మీకు డ్యువల్ సిటిజన్షిప్ ఉంది కదా, మరి అంటప్పుడు మీరు బయటికి వెళ్ళి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ సేవలన్నీ ఈ దేశంలోనే అందిస్తే దేశం బాగుపడుతుంది కదా అని వాళ్ళకి నచ్చ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ కొడుకుల్ని కూతుళ్ళని బయటికి పంపించి చదువులు చదివినా పర్లేదు కానీ సేవ మాత్రం మన దేశానికి చేయండి అయ్యా అనాలి.
ఎంతోమంది బయటకు వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వారందరినీ ఇక్కడే ఆపగలగాలి. ఆపగలగాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది. బయటికెళ్ళకూడదు ఎవడు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చదవాలి, వాళ్ళ వృత్తి వ్యాపారం మొత్తం ఇక్కడే చేయాలి. తద్వారా మాత్రమే మన భారతదేశం డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుందని గమనించాలి. నేను నా కొడుకుల్ని నా కూతుర్ని, నేను పర్సనల్గా జాబీర్ మొహమ్మద్, నేను నా కొడుకుని కూతుర్ని ఇక్కడే పెంచుతున్నాను, ఇక్కడే చదివిస్తాను. ఇన్షాల్లా వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసినా నా దేశంలోనే చేస్తారు, ఈ మట్టిలోనే కలుస్తారు, దీనికోసమే సహాయం చేస్తాం, ఈ మట్టిలోనే కలిసాం. అంతే తప్ప మేము ఎవరికో ఏ దేశానికో వెళ్ళి సేవ చేయాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదు. ఎవరైతే మీరు వెళ్ళిపోండి అంటున్నారో వాళ్ళు గమనించాలి, ఇది మనందరము రక్తపాతాలు సృష్టించుకొని మరి సంపాదించినటువంటి స్వతంత్రం. ఇది మేము సంపాదించుకున్నది మనది, మనదిది అనేటువంటి కాంక్ష మనలో డెవలప్ అవ్వాలి. హిందువులలో, ముస్లింలలో, క్రైస్తవులలో ఏకైకైనటువంటి యూనిటీ ఎలా సాధ్యమవుతుంది? అన్ని దైవ గ్రంథాలు చెప్తున్నాయి. యూనిటీ ఎలా, అన్ని జాతులలో, అన్ని తెగులలో ఐకమత్యం ఎలా సాధ్యం? చాలామంది ఉపన్యాసం ఇచ్చి ఉన్నారు, కానీ ఈ రకంగా ఉపన్యాసంలో చేర్పించుంటే బాగుండేది. ఏమిటది, ఇప్పటి వరకు నేను మీకు దేశం గురించి నా ప్రాముఖ్యత ఇది చెప్పాను. దేశంలో యూనిటీ ఎలా సాధ్యము? ఒకటి స్టెప్ అయితే ఎన్ఆర్ఐలని నచ్చెప్పాలి, ఇక్కడి నుంచి ఎవరు బయటకెళ్లకుండా ఇక్కడే తమ వృత్తి వ్యాపారాలు ఇక్కడే కొనసాగేలాగా చేయాలి. ధీరుభాయ్ అంబానీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ధీరుభాయ్ అంబానీ ఏ దేశానికి వెళ్ళి డెవలప్ అయ్యాడండి? ధీరుభాయ్ అంబానీ గారు ఏ దేశానికి వెళ్ళి డెవలప్ అయ్యారు? అజీమ్ ప్రేమ్జీ గారు ఏ దేశం వెళ్ళి డెవలప్ అయ్యారు? భారతదేశంలో కాదా? మరి వాళ్ళందరూ ఇంత బిలియన్ ఇయర్స్ అయినప్పుడు మనం ఇక్కడ బిలియనర్స్ అవ్వలేమా? మనకిక్కడ సోర్సెస్ లేవా? మనకిక్కడ అవకాశాలు లేవా? మరి ప్రతి ఒక్కడు బయటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కడు బయట చదవాలి. ఇవాళ ఒక యంగ్ని అడగండి, మీరు చదివేటటువంటి వాడిని అడగండి, బీటెక్ అయిందా, ఓకే నెక్స్ట్ ఏంటి, ఎంఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు బయటికి, ఇక్కడ లేదా ఎంఎస్, ఇక్కడ చేయలేమా, మీరు మాస్టర్ డిగ్రీ ఇక్కడ చేయలేరా, పిహెచ్డీలు ఇక్కడ ఇవ్వరా మీకు, మీరు బయటికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ధోరణి మారాలి, ఈ భావజాలం మారాలి. మన దేశంలోనే మేము పుట్టాం కాబట్టి, ఇక్కడే చదువుకున్నాం కాబట్టి, ప్రతిదీ ఇక్కడే నేర్చుకున్నాం కాబట్టి, నా కృషి, నా సహాయం అంతా కూడా, నా సంపద అంతా కూడా నా దేశానికే చెందాలనేటువంటి కాంక్ష మనలో డెవలప్ అవ్వాలి సోదర మహాశయులారా. యాజ్ ఎ ముస్లిం ఐఆమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అల్హమ్దులిల్లా ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ ముస్లిం అండ్ ఐఆమ్ ఆల్సో ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నా అల్లా సుబ్హానహు వతాలా సంకల్పించాడు, అరే ముస్లిం నీవు భారతదేశంలో పుడుతున్నావు అని ఎవరు సంకల్పించారు? మా అమ్మ నా సంకల్పించలేదు. ఎవరు సంకల్పించాడు? ఎవరి చిత్తంతో నేను ఇక్కడ పుట్టాను? అల్లాహ్ చిత్తం, అల్లాహనే నన్ను ఇక్కడ పుట్టించాడు. ఏమని పుట్టించాడు? ఇది నీ దేశం, దీనికోసమే నువ్వు పాటుపడాలి, నువ్వు అల్లాహ్ను ఆరాధించాలి, ప్రవక్తను అనుసరించాలి, నీ దేశాన్ని గౌరవించి ప్రేమించి దీని యొక్క అభివృద్ధిలో పాటుపడాలనేటువంటి ఈ చిత్తం ఎవరు చేశారండి? అల్లా సుబ్హానహు వతాలా చేశాడు. నా అల్లానే నన్ను భారతదేశంలో పుట్టించి నా యొక్క కోరికను తీర్చినప్పుడు నేను పరదేశం గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఎప్పటికీ కాకూడదు సోదర మహాశయులారా. యాజ్ ఎ ముస్లిం వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. మనలో ఒక కాంక్ష ఉంది, మీకు ఒక విషయం చెప్తాను. మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నది ఎవరండి? హైందువులా. విన్నారా మీరు, చరిత్ర విన్నారా? సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ ఛాలెంజ్ కాశాడు బ్రిటిషర్స్ని. ఏంటయ్యా మీరు మా మీద రూలింగ్ చేసేది, అతిథులుగా మేము ఆహ్వానించాం, ఇది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, అతిథి దైవోభవ అంటారు, అతిథి దేవోభవ అంటారు, రండి మిమ్మల్ని ఆహ్వానించాము, అంతే తప్ప మాపై పరిపాలన చేయడానికి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించలేదు అని అన్నారు. తెగేశాడు, ఛాలెంజ్ చేశాడు, పోరాడాడు. మైసూర్ పులి టిప్పు సుల్తాన్ మొదటగా స్వతంత్రత సంగ్రామం మొదలయ్యినదే ముస్లిముల నుంచని గమనించాలి సోదర మహాశయులారా. 1757లోనే ముస్లిముల రాజ్యము ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. 1770లో టిప్పు సుల్తాన్ ఏకైక వ్యక్తి 100 మంది బ్రిటిషర్స్ని ఒంటి చేత్తో చంపేసి అమరగతిని పొందాడు. అది ఎవరి వల్ల? మనలోని మూర్ఖుల వల్ల. మనలో ఒక దురహంకారి ద్వేషభావి కలిగి ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి.
ఒకవేళ మైసూర్ పులి టిప్పు సుల్తాన్ జరిగి ఉంటే వాళ్ళ తాట తీసి అప్పుడే అప్పటి నుంచి ఇండియా నుంచి వాళ్ళని పారదోరేవాడు. ఇంత సంక్రమం జరిగి ఉండేది కాదు. కానీ ఇది దైవ రచన, ఇలాగే జరగాలన్నదే దైవ రచన. పోరాడితే తప్ప ఫలితము దొక్కదని అల్లా సుబ్హానహు వతాలా చాలా సందర్భాలలో చెప్తూ ఉంటాడు. ఒక జాతిని అల్లా ఎప్పుడు మారుస్తాడు? ఏ జాతి అయితే తమను తాము మార్చుకోదో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఖురాను గ్రంథం సూరే రాద్ సూరా నంబర్ 13:11, లా యుగై ఇన్నల్లాహ లా యుగయ్యరు, అల్లా సుబ్హానహు వతాలా ఆ జాతిని ఎప్పటికీ మార్చడు. ఏ జాతి అయితే తమను తాము మార్చుకోవడానికి ముందుకు రాదో ఆ జాతిని అల్లా సుబ్హానహు వతాలా ఎప్పుడు మార్చడు. ఆ జాతి కదిలింది, మాపై వీళ్ళ బలవంతమైందని ముందుకొచ్చింది, పోరాడింది. ఆ తర్వాత 1857వ శతకం వచ్చింది. ఆ తర్వాతే మనకు ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. చాలామంది అనేకంగా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. కానీ సోదరులారా, ఈ భారతదేశం మనందరం కలిసి సంపాదించుకున్నది. మరీ ముఖ్యంగా ముస్లిముల ప్రాబల్యం చాలా ఉన్నది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కులమతాలకు అతీతంగా పోరాడారు. కులమతాలకు అతీతంగానే గెలిచాము, కులమతాలకు అతీతంగానే ఉన్నాం. చాలామంది అంటారు, అరే మీ ముస్లిములందరూ సౌదీకి వెళ్ళాలరా అంటారు. పాకిస్తాన్ పాత మాట, పాకిస్తాన్ పాట మాట. ఇప్పుడేంది సౌదీకి వెళ్ళాలరా మీ ముస్లిములందరూ అంటారు. ఏ ఎందుకు వెళ్ళాలండి అంటే, మీరు మీ వ్యవస్థ అంతా అక్కడే ఉంది కదా, మీరు అక్కడికే వెళ్ళాలంటున్నారు. నిజంగా అలా వెళ్దామా అండి? వెళ్దామా నిజంగా? అలా వెళ్తే వాళ్ళు బతకనిస్తారా? సిరియాలో ఇరాక్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పోట్లాటలు జరగట్లేదా? యాజ్ ఏ ముస్లిం ఇన్ ఇండియా వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ కంపేర్ విత్ ద రిమైనింగ్ ఇస్లామిక్ కంట్రీస్. వీఆర్ వెరీ హ్యాపీ హియర్, వీఆర్ వెరీ సేఫ్ హియర్. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డెవలప్ ఇన్ అవర్స్, దిస్ ఇస్ అవర్ థింకింగ్. మన కాన్సెప్ట్ ఇలాగే ఉండాలి. మేము ఇక్కడ చాలా సస్యశ్యామలుగా ఉన్నాము, సుఖంగా ఉన్నాము, ఇక్కడే ఉంటాము. ఎవరైతే మమ్మల్ని వెళ్ళండి అంటున్నారో, బాబాయ్ నువ్వు వెళ్ళరా అనాలి. మరీ నీకు అంతగా ముచ్చటగా ఉండి నువ్వు వెళ్ళరా అనాలి. నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఒక ముస్లిం యాంకర్ అయినందుకు కళ్ళు మూసుకున్నాడంట. మరి బళ్ళని తగలబెట్టరా పక్కకెళ్ళి, నువ్వు వాడుతున్న బళ్ళని పక్కకెళ్ళి తగలబెట్టు. ఒక ముస్లిము పిజ్జా తీచ్చిచ్చాడని ఆడు తీసుకోలేదంట. ముస్లిం అయితే డెలివరీ క్యాన్సిల్ చేస్తాడనంట. మరి బైకులు వాడబాకరా, నీ ఇంట్లో ఉన్న బైకులన్నీ పక్కకెళ్ళి తగలబెట్టేసి, పెట్రోల్ నీది కాదు కదా, ముస్లిం దేశాల నుంచి కదా వస్తుంది. నువ్వు షుగర్ తినబాకరా, షుగర్ పాకిస్తాన్ ముస్లింల నుంచి కదా వస్తుంది. నువ్వు తినబాకరా, ఉల్లిపాయలు ఎక్కువగా తినబాకరా, చిన్నులపాయలు ఎక్కువగా తినబాకరా, ఎందుకంటే అది అటు నుంచే డెవలప్ మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఏమిటండి అహంకారము, ఏమిటి అహంకారము? ఇలాంటి వారు నాకు ఇష్టము లేదు అని అంటున్నాడు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో. ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం కల్పించాలి, అప్పుడు మాత్రమే చక్కగా కలిసి మెలిసి ఉంటాం. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అశ్వకుల్లా ఖాన్కి మధ్యలో మీకు ఈ దోస్తీ గురించి తెలుసా అండి? వారిరువురు కలిసి ఒకే రోజు ఒకే సమయంలో ఉరికమ్మం ఎక్కారు. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అశ్వకుల్లా ఖాన్ ఇద్దరూ ఒకేసారి ఉరికమ్మం ఎక్కారు. ఆయన వేరే జైల్లో, ఈయన వేరే జైల్లో. వారు, నువ్వు ముస్లిం వి, నీకు అంత హక్కు లేదు కానీ పక్కకు రాయ్యా, ఏ నువ్వు హిందువు వయ్యి, నువ్వు కొంచెం పక్కకు పోయానారా? అప్పుడు కలుసున్నాం, సాధించాం, గెలిచాం, ఇప్పుడు కలవండి, సాధిస్తాం, గెలుస్తాం. ఇండియా విల్ బి ద నంబర్ వన్, ఇండియా విల్ బి ద సూపర్ పవర్ ఇన్ అవర్ ఫ్యూచర్ ఇఫ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ గెట్ యునైటెడ్. హైందవ సోదరుణ్ణి విశ్వాసం పరంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి, తప్పిస్తే ఆయనని ఎప్పుడూ ద్వేషించకూడదు. అలాగే హైందవ సోదరులు గడుగా వారి సనాతన ధర్మం గురించి నచ్చపే ప్రవృత్తి చేయండి, అంతే తప్ప ఎప్పుడు కూడా ముస్లింలను ద్వేషించకూడదు. క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి. మనందరం కలిస్తేనండి మమ్మల్ని అక్కడి నుంచి చూసేది. పక్కింట్లో ఇద్దరు తన్నుకుని బయటపడ్డారనుకో, ఏం బతుకులండి వాళ్ళు, అనమా క్యా భాయిలో హరే ఆప్లోగా, ఏక్ దూసరే మే లడతే హే తుమ్లోగా, కోసే అమ్మా బావారే తుమ్లోగా, లడతే హరే తుమ్ అప్నే బచ్చోం సే అంటామా లేదా? అరే తుమి అచ్చా లడేజీ, తుమారే భాయికు ఏ ఘూసా మార్కే ఫసాడ్ దియేజీ, నీ తమ్ముడిని ఒక్క గుద్దుకి చంపేసావురా, ఏ మగాడివిరా నువ్వు అని అంటారా? కలిసి ఉంటే ఏమంటారు? అదండి ఫ్యామిలీ అంటే, కుటుంబం అంటే అదండి. ఎంత చక్కగా ఉంటారండి, దేవుడి సుఖ సంతోషాలు వాళ్ళపై ఉండాలని ఆశించరా? హిందువులు ముస్లిములు ఏకమైతే భారతదేశ వ్యవస్థని మార్చేటటువంటి అరేంజ్మెంట్ చేయొచ్చు. ప్రపంచ దేశాలు మమ్మల్ని ఎందుకు చూస్తున్నాయి? ఇంత వ్యత్యాసం ఉన్నా ధార్మికంగాను మతపరంగాను సంస్కృతి సాంప్రదాయాల పరంగాను ఇంత వ్యత్యాసం ఉన్నా, అరే ఎలా కలిసి ఉంటున్నారబ్బా వీళ్ళు, ఒకే పండుగని ఎలా జరుపుకుంటున్నారయ్యా, ఒకే బండి మీద ఒక మౌలానా ఒక పండితులు ఇద్దరు కలిసి ఏమి వెళ్తున్నారయ్యా బాబు,
ఒకే సైకిల్ మీద ఒక హైందవుడు ఒక ముస్లిం ఏం కలిసి వెళ్తున్నారా బాబు? ఇంత ముచ్చటగా ఉంది అట్మాస్ఫియర్ చూడడానికి, ఒక ఇమేజ్ అట్లా ఊహించుకోండి ఎంత చక్కగా ఉంటుంది ఆ భావన. ఇలాంటి భావన కలగాలి సోదర మహాశయులారా. ముస్లిం అని కాదు, హిందూ అని కాదు, క్రైస్తవని కాదు, జొరాస్ట్రియన్ అని కాదు, మన దేశం గొప్పది. ఆ దేశాన్ని మనకిచ్చిన అల్లాహ్ ఇంకా గొప్పవాడు, ఆ సృష్టికర్త దైవం ఇంకా గొప్పది, వేదాధ్యాయము ఇంకా గొప్పది. నా తస్య ప్రతిమ అస్తే ఇక్కం బ్రాహం ద్వితీయం నాస్తే, బ్రహ్మ ఒక్కడు రెండవ వాడు లేడు. ఇదే విషయం వేదాలు చెప్తున్నాయి. అల్లాహ్ ఏక్ హై దూసరా నహీ హై, ఇదే విషయం ఖురాన్ చెప్తుంది. ఫస్ట్ కమాండ్మెంట్ మార్కు సువార్తలో, అలాగే నిర్గమకాండములో అక్కడ దేవుని మోసెస్ దేవుడు అనేటువంటి యెహోవా అక్కడ చెప్తున్నాడు, మనందరి సృష్టికర్త ఒక్కడు అని. సృష్టికర్త ఒక్కడైనప్పుడు మన ధర్మం కూడా ఒక్కటే ఉండి ఉండాలి. కాకపోతే కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, చర్చించుకుందాం, ఒకళ్ళనొకళ్ళు చర్చించుకుందాం, ఒకళ్ళనొకళ్ళు ఆపోసన పట్టుకుందాం, వేదాల్ని అధ్యయనం చేద్దాం, భగవద్గీతని అధ్యయనం చేద్దాం, ఖురాన్ని అధ్యయనం చేద్దాం, బైబిల్ని అధ్యయనం చేద్దాం. వాస్తవ విషయం అయినటువంటి సర్వమత సారాంశం ఒకటే. పొలిటీషియన్స్ చాలామంది వచ్చి అంటుంటారు సర్వమత సారాంశం ఒకటే, సర్వమత సారాంశం ఒకటే. ఏమిటండి ఆ ఒకటి? ఒక పొలిటీషియన్ వస్తాడు క్రైస్తవుడు, మాకు తెలుసు సోదరులు అరా సర్వమత సారాంశం ఒక్కటే, ఆ ఒక్కటి ఏంటండి అడగండి. ఆ ఏముంది? మనది మాది, మీది మీది, మాది మాకు, మీది మీకు, అదే ఒక్కటి. అదొక్కటా? సర్వమతాలలో చెప్పిన విషయం ఒకటి. ఎవరది? ఏమిటది? సూరే అలీ ఇమ్రాన్ సూరే నంబర్ 3 వాక్యము 64, ఖుల్ యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, ఓ ప్రవక్త నీవు గ్రంథ ప్రజలను చెప్పు, తాలో ఇలా కలిమతిన్ సవా ఇం బైననవ బైనకుం, కమ్ టు కామన్ టర్మ్స్, మీలో మాలో సయోధ్య ఉన్నటువంటి ఆ ఒక్క విషయానికి వద్దాం. అల్లా నా ఉద ఇల్లల్లా, ఏమిటా ఒక్క విషయం? సృష్టికర్త అయిన అల్లా దేవుడు ఒక్కడు. వలా నుష్రిక బిహి షయ్యం, అతనికి సరి సమానంగా వేరే వారిని ఎప్పుడిని కల్పించజాలదు. వలా యత్తఖుద బాద్దునా బాద్దన అర్బాబిందుని లా ఫైంత వల్ల ఫకులు షహదు బి అన్న ముస్లిం, వారికి చెప్పేయండి మీ గ్రంథాలలో మా గ్రంథాలలో తెలియజేసినటువంటి ఒక సారూప్యతకి మనందరము కూడుదాము ఒక చోటకి అని. ఏమిటా ఒకటి? ప్రతి గ్రంథంలో ఒకటే చెప్పబడి ఉన్నది, దేవుడు ఒక్కడు అని. ఆ దేవుడు ఒక్కడైతే ధర్మము ఒక్కటే, జీవన సరళి ఒక్కటే. ఆ ఒక్కటి గురించి హైందవులు, ముస్లిములు, క్రైస్తవులు అందరం కలిసి చర్చించుకుందాం. ఆ ఒక్కటి చర్చలో వస్తుంది ఈ భారతదేశమే బాబు. భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు వేరైనా సారము ఒక్కటే అని అంటారే, ఆ ఒక్కటే మనందరిని సృష్టించుకున్న సృష్టికర్త ఒక్కడు. దీని వైపుకే ప్రజలని కోరుదాం, అదే ఆకాంక్షిద్దాం. సారే జహాసి అచ్చా హిందూస్తా హమారా, అన్ని దేశాలతో పోల్చుకుంటే భారతదేశమే అత్యంత గొప్పదని మొహమ్మద్ ఇక్బాల్ గారు చెప్పారు. అలాగే విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. ఆయన ఎంతటి సహయోధ్యాపూరితమైనటువంటి లేఖలు రాశాడండి. 1913 ఆయనకి మొట్టమొదటి, ఇండియా నుంచి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఏమంటున్నాడు ఆయన పలుకులతో నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఇంతకీ నేను చెప్పిన ప్రసంగంలో ముఖ్యమైన ఉద్దేశం మీరు గమనించారా? సరే ఈ వాక్యాలు తర్వాత చెప్తాను, చివరిలో చెప్పేస్తాను. దేనికోసం నేను ఇక్కడికి వచ్చాను? మొదటిది ఏమిటి? మన దేశం మన బాధ్యత. మరి ఏమైనా మీకు అర్థమైందా ఈ విషయం? ఈ దేశం ఎవరిది? మన, మీదా నాదా పక్కింటోడదా? మనందరిది. ఎవరిది? మనందరిలో ముస్లిములు ఉన్నారా? ముస్లిములు కూడా ఉన్నారు. మనందరిలో హైందువులు ఒక్కళ్ళేనా? హైందవులు కూడా ఉన్నారు. మనందరిలో క్రైస్తవులు ఒక్కళ్ళేనా? క్రైస్తవులు కూడా ఉన్నారు. సిక్కులు కూడా ఉన్నారు. భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడు ఉన్నాడు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసినటువంటి మదర్ తెరిసానే అంతగా గౌరవించేటటువంటి వారం కదయ్యా మేము. ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి సర్వీస్ చేసినటువంటి మదర్ తెరిసానే అంతగా గౌరవించే వారం కదా. మరి తోటి సోదరుడు ఈయన్ని మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటామా? బ్రిటిష్ వారిని కూకటి వేళ్లతో వాళ్ళ రాజ్యాన్ని కూలగొట్టాము. సర్ ఆర్థర్ కాటన్, విన్నారా పేరు? సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టించాడు. తద్వారా కృష్ణా గోదావరి డెల్టాలో
ఎన్నో పొలాలు పంట పొలాలు సస్యశ్యామలుగా పండుతున్నాయి. ఎవరది? సర్ ఆర్థర్ కాటన్. బ్రిటిష్ వాళ్ళంటే ప్రతి ఆగస్ట్ 15 నాడు, జనవరి 26 నాడు చెప్పుకునేది ఏమిటది? ఏమన్నారు? బ్రిటిష్ వాళ్ళు ఇలా చేశారు, బ్రిటిష్ వాళ్ళు అలా చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఇంత దుర్మార్గులు, బ్రిటిష్ వాళ్ళు ఢామ్ ఢూస్ అని అంటుంటాం. అన్నా కూడా సర్ ఆర్థర్ కాటన్ ఆయన బర్త్డే అప్పుడు ఆయనకెళ్ళి పూలమాస వెళ్ళి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పిస్తాం. వీఆర్ సో సెంటిమెంటల్ పీపుల్, వీఆర్ సో సెంటిమెంటల్. మనకు బానిసత్వం ఇచ్చిన ఒక బ్రిటిషర్నే ఇవాళ మేము ఎంతగా గౌరవిస్తున్నాం. ఎందుకంటే మంచి చేసిన వాడిని గౌరవించాలన్నది మన సంస్కృతిలోని భాగము, ఇది మనందరి బాధ్యత. అలాంటిది ఎక్కడో పుట్టి ఇక్కడ సర్వీస్ చేసిన వాళ్ళని వీళ్ళనే ఇంతగా మేము ఆప్యాయంగా స్వీకరిస్తున్నామే, మరి భారతదేశంలో పుట్టిన సహోదరుల్ని ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటామా, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటామా అండి, ఒకళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళని పొమ్మంటామా అండి? తగదు, ఎప్పటికీ తగదు. విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి కొన్ని వాక్యాలతో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరుగుతాడో ఎటువంటి భయపాతాలకు లోను కాకుండా, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడ మనిషి భయం లేకుండా, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, తలెత్తుకుని జీవిస్తాడో, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడ జ్ఞానము ఉచితంగా సముపాదన జరుగుతూ ఉంటుందో, అలాంటి దేశముగా నా ఈ దేశాన్ని విరాజిల్ల చేయించు దేవుడా అని గురూజీ రవీంద్రనాథ్ ఠాగోర్ తన కవితల ద్వారా భారతీయులను ఏకం చేశాడు. ఆ కవితల సారాన్ని మన మనసులో నాటుకుందాం సోదర మహాశయులారా. అల్లాహను వేడుకొందాం, ఓ అల్లాహ్ ఈ భారతదేశాన్ని సస్యశ్యామలంగా చెయ్యి, నేను నా కుటుంబం నా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యవస్థ మొత్తం ఈ భారతదేశం కోసమే పోరాడాలి, దీనికోసమే ఉండాలి, మరి దీనికోసమే మా సాయ శక్తులు కృషి చేయాలి, దీని అభివృద్ధిలో మాకంటూ ఒక స్థానం ఇవ్వండి అయ్యా అని ఆలోచించండి. చివరిగా ఒక విషయం చెప్తాను, బ్రతికి చచ్చిపోతారు అందరూ, గుర్తుపెట్టుకోండి, బ్రతికి చచ్చిపోతారు అందరూ, చచ్చి బ్రతకండి, చచ్చి బ్రతకండి, పరలోకంలో కాదు, ఇన్షాల్లా అది అల్లా చేతిలో ఉంది, ఏమి చేయాలనుకుంటాడో అల్లా సృష్టికర్త చేసుకుంటాడు. అందరూ బ్రతికి చచ్చిపోయేవాళ్లే, అందరూ బ్రతికి చనిపోయేవాళ్లే, కడుపు నిండా భుజించి తమ శిరస్సుని తమ శరీరాన్ని పెంచి తమ మేధస్సుని పెంచుకుని డబ్బులు సంపాదించి చనిపోయేవాళ్లే. వాళ్ళ గురించి ఎవరూ కేర్ చేయడు, ఎవరూ పట్టించుకోడు, ఎవరు చర్చించుకోడు. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం సైంటిస్ట్, ద ఫేమస్ సైంటిస్ట్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే, అబ్దుల్ కలాం, వీళ్ళని మర్చిపోతారా ఎవరన్నా? పుస్తకాలలో వాళ్ళ పేర్లు రాయించి 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 చదువుతాం. వాళ్ళు ఎప్పుడో శారీరకంగా చనిపోయారు, కానీ భావజాలం ఇప్పటికీ బ్రతికే ఉన్నది. అందుకే సోదరులారా, నా ముస్లిం సోదరులారా, అల్లా సుబ్హాన తాలా మమ్మల్ని ఉద్దేశించి ఒక విషయం అంటున్నాడు. సూర్య ఆలి ఇమ్రాన్ సూర్య నంబర్ 3 వాక్యము 110, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత లిన్నాస్, ఓ ముస్లిములారా, శ్రేష్టమైనటువంటి సమాజంగా నేను మిమ్మల్ని పుట్టించాను. తమరున బిల్ మారూఫి, మీరు మంచి కోసం ఆజ్ఞాపిస్తారు, వత్నయన్హూన అనిల్ మున్కర్, మీరు చెడు నుండి జనాలని వారిస్తారు, వతుక్ మెను నబిల్లా, మీలో ఉన్న ప్రాముఖ్యత విశిష్టత ఏమిటి అంటే మీరు సృష్టికర్త ఒక్కడు అని నమ్ముతారు. కాబట్టి మీరు ఈ సందేశాన్ని వేరే వారికి చేరవేయండి. మన ప్రపంచం ఎలా ఉండేది, ఎలా ఉంది, ఎలా ఉండాలనేది కూడా మీ పిల్లలకి హితోపదేశ చేయండి. అల్లాహ్ని వేడుకుందాము, ఓ అల్లా నా ఈ దేశంలో నా సేవలన్నీ నా దేశానికి పరిమితం అయ్యేలాగా చూడు స్వామి. ఓ అల్లా సుబ్హానహు వ తాలా నా ఈ దేశ పౌరులందరికీ సమానమైనటువంటి విద్యా అర్హతలు, సమానమైనటువంటి జీవించే అవకాశాలు, సమానమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు ఇక్కడే నెరవేర్చు స్వామి. మనందరికీ భక్తి పారవస్వంతో పాటుగా దేశ ప్రేమను కూడా మన అందరి హృదయాల్లో నింపు స్వామి. ఈ విధంగా మేము నీకు మోకరిల్లుతూ నీ ప్రవక్తను అనుసరిస్తూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు నమ్మల్ని తీర్చిదిద్దు స్వామి. వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సారే జహాసే.